ఇదిగో ఈరోజు పహల్గాంలో ఉన్నాము. ఇక్కడేమో చలికాలంలో అంతా డ్రై అయిపోతుంది, చెట్లన్నీ ఎండిపోతాయి. ఇక్కడంతా టూర్స్, అది సైట్ సీయింగ్ ప్లేస్ అంట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం హార్స్ రైడింగ్. వావ్, ఇది మినీ స్విట్జర్లాండ్ అంట. నేనైతే ధైర్యంగా, జాకీ గారు ఉన్నారని ధైర్యంగా గుర్రం ఎక్కేశాను. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హత్తా జాకీ యూట్యూబ్ ఛానల్. చంద్రలో ఉన్నారు, బాగున్నారా? వ్లాగ్స్ అన్ని బాగున్నాయా? కాశ్మీర్ టూర్ వ్లాగ్స్ అన్ని మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఈరోజు పహల్గాంలో ఉన్నాము. ఇది మార్నింగ్, రాత్రి అక్కడ రీచ్ అయ్యాం కదా. సో ఈరోజు మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి, ఇక్కడ స్నో ఉంటుందంట, దానిపైన హార్స్ రైడింగ్ ఏదో ఉంటుందంట, ఒక రైడ్ అక్కడికి వెళ్ళి అవన్నీ చూసేసి ఆ తర్వాత గుల్బర్గ్ వెళ్తాము. సో ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో, చల్లగా ఉంది. ఆ చిన్న చిన్న ఇళ్ళు, అది వాటర్ అంతా చిన్న చిన్న పార్లు, చిన్న సెలయేరు అన్నమాట. ఎంత బాగుందో. యాక్చువల్గా నాకైతే అక్కడ కూర్చుని ఒక ఫోటో దిగాలని ఉంది. పాసిబుల్ అయితే అక్కడ అలాంటి ప్లేస్లు ఇంకా చాలా ఉంటాయట. అలా దిగేసి అక్కడి నుంచి ఫుల్ ఈరోజు ఏమేమి చూడబోతున్నామో మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఓకేనా? లెట్ స్టార్ట్. చల్లగా ఉంది, ఎన్ని మూసేసుకొని అంతరిక్షంలోకి వెళ్తారు కదా, అలా ప్యాక్డ్ ఫుల్ ప్యాంట్ షూస్ దగ్గర నుంచి ప్యాంట్స్, లోపల ఒకటి మూడు ఉన్నాయి నాకు ఇప్పుడు. సో హెడ్కి కూడా వేసుకొని చేతులు గ్లౌజెస్ అన్ని వేసుకోవాలి. చల్లగా ఉంది. మేమున్న హోటల్ ఇదే. సో చుట్టూతా అలా ఉంది, కొండలతో, మంచుతో, ఫాగ్తో. సో ఇక్కడ నుంచి చూసారా ఈ టాప్ యాంగిల్ ఎంత బాగుందో మామూ, చూడదంతా. వాట్ ఏ లవ్లీ లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ చలికి వీళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు. వీళ్ళ మన హైదరాబాద్ తీసుకొస్తే వీళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. రాత్రి నుంచి ఇంత చల్లు అలవాటు పడిపోయిన బాడీస్ అక్కడికి వచ్చాక మన ఎండలకి అసలు ఎలా తట్టుకుంటారా అని. బట్ ఏ ప్లేస్ కా ప్లేసే కదా, మనం అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి తట్టుకోలేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వస్తే వాళ్ళు తట్టుకోలేరు. సో బాగుంది చాలా. సో వెళ్ళిపోయి ఇప్పుడు టూర్ సైట్ సీయింగ్. ఇక్కడేమో చలికాలంలో అంతా డ్రై అయిపోతుంది, చెట్లన్నీ ఎండిపోతాయి. అదే మనకి మన పక్కన సౌత్లో అయితే, మన ఆంధ్రాలో అయితే, తెలంగాణలో అయితే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. సమ్మర్లో ఫుల్ డ్రై అయిపోతుంది, ఇక్కడ సమ్మర్లో ఫుల్ గ్రీనరీ. ఇక్కడ
ఇక్కడంతా టూర్స్, అది సైట్ సీయింగ్ ప్లేస్ అంట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఫస్ట్ 3 అయితే ప్యాకేజ్ తీసుకోవాలంట, తర్వాత వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉందన్నారు. సో ఇక్కడైతే ఇలా ఉంది. కానీ గుర్రం మీద వెళ్ళాలంట ఫస్ట్ 3 మస్ట్ ఏదైతే చెప్పారో అది వెళ్ళి రావడానికి 2.5 గంటలు పడుతుంది. 20 నిమిషాలు 25 నిమిషాలు గుర్రాల పైన ట్రావెల్ చేయాలట. మధ్యలో దింపుతారు, మళ్ళీ 20 నిమిషాలు ట్రావెలింగ్ మళ్ళీ గుర్రం దింపుతారు. ఇలా 2.5 గంటలు ట్రావెల్ చేయాలి. ఫస్ట్ టైం హార్స్ కాబట్టి భయం భయంగా ఉంది. ట్రై చేద్దామా లేదా అని గుర్రం చూసాక డిసైడ్ చేద్దామని ఆగాము. ప్లేస్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. హార్స్ రైడ్ చేస్తూ సైట్ సీయింగ్. మావాడు చాలా ఫాస్ట్ ఉన్నాడు. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా గుర్రం సవారీ చేస్తానని. సో జాకీ గారు అయితే ఆయన మంచి హార్స్ రైడర్, సినిమాల్లో చేసినప్పుడు అన్నీ నేర్చుకున్నారు. బట్ నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. బట్ గుర్రం ఎక్కే వచ్చినా కూడా సమ్ టైమ్స్ అసలు ఎక్కలేదు, భయపడి. సో ఫస్ట్ టైం కాశ్మీర్ వచ్చి పహల్గామ్లో రైడ్స్ అంటే అక్కడ సైట్ సీయింగ్కి దీనిపైన వెళ్ళాలంట. సో అందుకని ఇది తీసుకున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా అవకాశం వస్తే. అవకాశం వస్తే కాదు, అవకాశం తీసుకుని తప్పకుండా రండి ఫ్యామిలీతో. ఓకేనా మాయ్ మామూ? ఆహా, ఎండ వస్తూ ఈ చలిలో ఎండ, చల్లగా వేడిగా, గుర్రం మీద టెన్షను, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్. గ్రేట్ అడ్వెంచరస్ ట్రిప్. ఎలా ఉంటుందంటే సగం సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ముందుకి వెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, వచ్చేసాం ఊరి నుంచి. ఇక్కడ గ్రూప్ చెప్పారు, ఇక్కడ రాజు మహారాజా గారు ఉండే ప్లేస్ ఇది అని చెప్పి, బార్డర్ ఇది అని. అమ్మో, కాశ్మీర్ మహారాజా ఉండే ఇది ఏరియా అంట. ఇక్కడ నుంచి ఫోటోలు తీసుకోవడానికి ఆపారు ఇప్పుడు ప్రస్తుతానికి. అది అతను తీస్తున్నాడు. వాట్ అన్ అడ్వెంచరస్ ట్రిప్ మామ. అబ్బా, మినీ స్విట్జర్లాండ్ అంట. ఆ గుర్రం మీద ఎక్కొచ్చేసరికి కాళ్ళు అంటే భయంతో కాళ్ళు టైట్గా అలా పట్టుకుని ఉన్నాం కదా, చాలా చాలా చాలా. గుర్రాలు ఎంత ట్రైండ్ పాపం, చక్కగా అడిపోయిన అవి చూసుకుంటూ దారి చెప్పకుండా బాగా వచ్చినాయి. వావ్, ఇది మినీ స్విట్జర్లాండ్ అంట. ఎంత బాగుందో చుట్టూతో. అసలు ఈ అసలు ఈ ఏరియాలో ఇంత పెద్ద ఒక ఇది అసలు. ఇంకా నాకు ఒకే ఒకటి అన్నీ అనిపించింది, ఇంకా టూరిజం బాగా డెవలప్ చేయొచ్చేమో అనిపించింది. బట్ ఐ డోంట్ నో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటని మనకు ఐడియా లేదు. కానీ అసలు ఇంత కొండలు ఎక్కొచ్చాక ఇంత ప్రశాంతమైన ఒక ప్లేస్ అటు చూడు, అసలు కొండలు ఎలా ఉన్నాయో. లవ్లీ, బ్యూటిఫుల్. ఇక్కడ చలేదేమో యాక్చువల్లీ, వండర్ఫుల్. అనే మేము పైకి ఎక్కి వచ్చేటప్పుడు చూడండి, అమ్మ, చెల్లి, నేను, జాకీ గారు, ఆంటీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరు కలిసి గుర్రాల మీద వస్తుంటే అంటే ఆ ధైర్యము ఈ ప్లేసే ఇస్తుంది. ఒక రౌండ్ అనుకుంటే రోప్, మనల్ని కూడా తీసుకెళ్తారా?
సో ఈలోపు ఇక్కడ ఫుడ్ చాయ్ మంచి చాయ్ తాగుదామని ఆగాము. నాకు చాలా చెప్తారు కదా అలా కూర్చుని ఒక కాఫీ తాగితే బాగుంటుంది, టీ తాగితే బాగుంటుందని. ఇక్కడ మినీ స్విట్జర్లాండ్లో కూర్చుని ఒక చాయ్ తాగబోతున్నాము. చాయ్ అయితే రెడీ అవుతుంది. ఈలోపు ఒకసారిగో దానికి మాస్క్లు అన్నీ ప్యాక్డ్. ఈ చలిని కూడా ఒకసారి ఆస్వాదిద్దామని ఇలా తీసేసి ఇప్పుడు మీరు ఒక స్టెప్ వేయాలి నాతో. రెడీ, 1 2 1 2 1 2 1 2 కమ్. నీకు పెట్టడానికి క్యారెట్ తాలేదు. ఈ టూర్ అంతా జాఫర్ భాయ్ ఈయన దగ్గరుండి మాకు మొత్తం చూపిస్తున్నారు. చాలా బాగా కేరింగ్, వెరీ కేరింగ్, వెరీ అఫెక్షనేట్, చాలా రెస్పాన్సిబుల్గా తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. హిందీ సమజ్ మే ఆతీ హమారే యూట్యూబ్ ఫ్యామిలీకి బోలియా. आपकी भाषा भी मुझे पूरा समझ में आते हैं. आगे पूरा समझ में आ जाता. हां चक्का ప్రైవర్ వరకు కొండపై కూడా ఆయన కూడా వచ్చి గుర్రాలతో పాటు ఆయన కూడా వచ్చారు. బాగా వెరీ కేరింగ్. జిందగీ బన్గా అంటారు కదా, నాకు కొండ ప్రాంతాల్లో సెలయేరు ప్రాంతాల్లో కూర్చుని ఒక కాఫీ టీ తాగితే చాలా అనిపిస్తుంది. అలా ఆ కోరిక కూడా ఈ రోజు నెరవేరుంది. అదిగో మా అమ్మ కూడా ఫస్ట్ టైం మినీ స్విట్జర్లాండ్ చాయ్ తాగుతున్నారు. కాశ్మీర్ వచ్చి కాశ్మీర్ డ్రెస్ వేసుకోకుండా ఫోటో తీయకుండా ఉంటే ఏం మజా ఉంటుంది కదా. అసలు మా మమ్మీ అయితే ఆల్రెడీ షీఈస్ ఆల్వేజ్ ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినా ఆవిడే ముందు ఉంటారు, ఎక్కడైనా ఆవిడే ముందు ఉంటారు. చక్కగా మేము ఎక్కడెక్కడ వెతుక్కుంటూ వచ్చాం ఇక్కడ వరకు. రెడీ అయిపోయింది కూడా అమ్మ అప్పుడే. ఆహా అదిగో కరెక్ట్ సరిపోయారు తెల్లగా. మా అమ్మ ఇక్కడ సరి ఇక్కడ అమ్మాయిలాగానే ఉన్నారు. అమ్మ అయితే రెడీ అయిపోయారు చూసారా, ఫాస్ట్ ఫాస్ట్ కాదు రెడీ అయిపోతున్నారు. ఒకసారి ఆవిడ తీయండి ఎంత బాగున్నారు. ఆహా అదిగో ఏ కమాన్ एकदम कश्मीरी कश्मीरी लग रही है. हाँ मस्त लग रही है. ये पकड़ो इधर से. हाँ झुमका झुमका गिरा रे मामो. कंट्रास्ट अलग अलग तरीके का फोटो खींचता है. बान है झुमका मेरी झुमका मेरी झुमका हाय हाय हाय. पकड़ के रख. हां वो पकड़ के रखो. ए पकड़ చూసారా మా మమ్మీ కాశ్మీరీ గర్ల్, కాశ్మీరీ బేబీ, కాశ్మీరీ కాశ్మీరీ కలర్ లైక్ సూపర్ గా ఉన్నా జయప్రద. జయప్రద గారు చూసాం కదా కాశ్మీర్ లో సాంగ్స్ యాపిల్ తో. ఆపిల్ శ్రీవారి ముచ్చట్ల సినిమా అప్పటి నుంచి నా క్రష్ ఆపిల్ మీద. అలా ఉంది అవునా, తెచ్చే బాగుండేది. నన్ను చూసుకోవడానికి అయితే అర్థం లేదు బట్ పెట్టా. బాగుందా, ఎలా ఉన్నా నువ్వు చెప్పు.
మై మిర్రర్ హౌ అచ్చాయ్. నేను నా ఫోటో కూడా చూసుకోలేదు, ఇంకా అర్థం లేదు ఇక్కడ. నా అద్దాలు లాంటి నా చెల్లి, నా మమ్మీ, మా ఆయన చాలా బాగున్నానా? థ్యాంక్ యూ. ఒక యాపిల్ ఉంటే చాలా మస్తు వచ్చేది నాకు. అలా కొరుకుంది అంటూ గ్రాఫిక్స్లో యాడ్ చేయగలిగితే అలా యాడ్ చేసుకుని యాపిల్ కొరుకుతారు. అక్కడ భలే చెప్తున్నారు, చెవులు ఇలా పట్టుకుని పోజు పెట్టండి, ఇలా పట్టుకోండి, దీన్ని ఇలా పట్టుకోండి అని అన్ని పోజులు పెట్టి ఫోటోలు తీస్తున్నారు అక్కడ. సో నేను కూడా నెక్స్ట్ అదే ట్రై చేయబోతున్నాను. అలా అంట, తెలిసి ఉండి చొక్క ఫుల్ మేకప్, కళ్ళకు మేకప్ వేసుకొచ్చేవాళ్ళం మేము. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని ఉండిపోతే బాగుంటుంది. ఆ ఫెసిలిటీ లేదనుకుంటా, ఇక్కడ ఇల్లు లేదు కానీ వాటర్ ఎక్స్పీరియన్స్. శ్రీవారి ముచ్చట్ల అని ఒక సినిమా ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. నాకు ఆ సినిమాలోనే తెలుసు కాశ్మీర్ అనేది ఒక ప్లేసు, అక్కడ కాశ్మీరీ యాపిల్ అంటే యాపిల్ అంటే కాశ్మీర్ అనమాట. అంతే నాకు అలాగే తెలుసు, కాశ్మీర్ అంటే యాపిల్, యాపిల్ అంటే కాశ్మీర్. సో అప్పటి నుంచి అనుకున్నది ఈ రోజుకి ఆ డ్రెస్ వేసుకుని ఒక ఫోటో దిగాను. సూపర్ ఉంది, హ్యాపీ, దిల్ కోష్ అంతే. అది నేను కూడా ఎక్కుతా. అబ్బాబ్బా ఎవరి కాళ్ళు కెమెరాలు పట్టుకుని ఎంత బాధ తిరుగుతున్నారో. వావ్, సూపర్. నేను కూడా అలాగే వెళ్తా. సో ఇక్కడికి వచ్చి మేము ముగ్గురము. చాలా వరకు నా చిన్నప్పటి నుంచి ఎక్కడికెళ్ళా మేము ముగ్గురమే వెళ్ళేవాళ్ళం. మా చెల్లి ఎక్కడ, చెల్లి చెల్లి ఇక్కడ ఉంది. చెల్లి సినిమాలకి షూటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా చెల్లి సాంగ్స్ జరిగేవి ఆ శ్రీలంక అక్కడక్కడ అని, సింగపూర్ ఎక్కడికి వెళ్ళాం మేము ముగ్గురమే వెళ్ళేవాళ్ళం. సో అప్పట్లోనే ఇప్పటికి కూడా ఆఫ్టర్ 25 ఇయర్స్ కూడా మళ్ళీ మేము ముగ్గురమే రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ముగ్గురం అంతే, అప్పటి నుంచి ఒకటిగానే వచ్చాము, ఒకటిగానే వచ్చాము, ఈ రోజుకి ఒకటి మళ్ళీ ఒకటిగానే వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా సరే ముగ్గురం ప్లాన్ చేసుకుంటాము. సో హ్యాపీగా ఉంది, వెరీ హ్యాపీ. కాశ్మీర్ మనం రాలేకపోయాము, అవును, ఫస్ట్ టైం వచ్చాము. సో హ్యాపీ. అది డ్రెస్ వేసుకుని ఫోటోలు కూడా దిగుతున్నాము. ఇద్దరు కూతురుతో డ్రెస్ వేసుకుని దిగడం ఫస్ట్ టైం కాశ్మీర్ లో మాత్రం, కాశ్మీర్ రావడమే ఫస్ట్ టైం. అవును, ఇద్దరు కూతురుతో డ్రెస్ వేసుకుని దిగుతున్నాం. అదే కదా, పట్టుకో బంది పట్టుకో. మా మమ్మీ అయితే పక్కా కాశ్మీర్ లాగా ఉన్నారు. నేనేమో మా అమ్మ చెప్పారు జయప్రద గారు లా ఉన్నానని. మా చెల్లి ఎలాగో రవళి రవళిలానే ఉంటుంది. అవును, రవళి గారు హీరోయిన్ హీరోయిన్ అని చెప్తున్నారు. హిందీ మరి హిందీ సినిమాలు కూడా చేశారు కదా మిథున్ చక్రవర్తి గారితో వాళ్ళతో. అయిపోయింది, బాగా ఎంజాయ్ చేస్తాను. కాశ్మీరీ డ్రెస్లో ఇప్పుడు ఇచ్చేసే టైం అనమాట. ఇందుకు లాస్ట్లో చక్కగా పెట్టుకున్నాను బాగుంటుందని. ఇప్పుడు ఇచ్చేసి మనం మళ్ళీ రెడీ అయిపోయి గుర్రం ఎక్కడమే. ఓకే, చక్కగా ఎండ ఉంది, ఫోటోలు దిగాము. నీరసం అయితే వచ్చేస్తుంది కానీ అమ్మ ఇంత దూరం వచ్చాం కదా, అన్ని చూసి వెళ్ళాలి అని ఒక చిన్న దీంతో ఆశ ఉంది లోపల. కొంచెం హెల్త్ అప్సెట్ అయింది మనకి, వేడి చలి. యాక్చువల్గా రూమ్లో హీటర్స్ ఉంటాయి కదా, ఒకేసారి ప్లస్ మైనస్ అయ్యేసరికి చాలా డిస్టర్బ్ అయిపోయింది హెల్త్. పాపం మా ఆయన అయితే నా కోసమే. అన్నీ చూసేసుకుని మళ్ళీ రిటర్న్ వేరే చోట, ఇక్కడ నుంచి 1 అవర్ అట.
నేనైతే ధైర్యంగా జాకీ గారు ఉన్నారని ధైర్యంగా గుర్రం ఎక్కేశాను. మా గుర్రం కూడా జాకీ గారితో పాటు ఆ గుర్రంతో పాటే కలిసి వెళ్ళింది. ఎంతమంది నా ఫాస్ట్కి వెళ్ళలేదు. ఆ సూపర్, లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎప్పుడూ ఎక్కలేదు. పాపం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాకీ గారు దింపారు. అప్ప ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా చాలా, అంటే చెప్తారు ఒక అంటే లోపల చాలా భయం ఉండింది, కాకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు అని ఒక ధైర్యం తెచ్చేసుకొని గుర్రం ఎక్కేసా. అమ్మ ఏమెక్కా, మీరు చూసారు కదా మా కెమెరా ప్రసాద్ కూడా ఎంత బాగా షూట్ చేశాడంటే, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. గుర్రం మీద ఎక్కి వీలున్నప్పుడల్లా ఫోటోలు అన్నీ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాం, మెమరీస్ బోల్డ్ అన్ని మూట కట్టుకున్నాము. మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు ఇలా వచ్చేయండి, అడ్వెంచర్ చేసేయండి, ఒకటే లైఫ్. మా అమ్మాయి చెప్తుంది, మమ్మీ వన్ లైఫ్ మమ్మీ అని. థ్యాంక్ యూ బంగారం, ఐ లవ్ యూ. సో మా అమ్మాయికి చాలా ఇష్టం మేము వెళ్ళాలని. ఫస్ట్ టైం మేము ఇద్దరం వచ్చాము. మా అమ్మాయి చాలా ఖుషి, మా అబ్బాయికి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి అని చెప్తున్నాడు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఈరోజు పెహల్గాం గోడెపే సవారీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బిహత జాకీ యూట్యూబ్ ఛానల్. బై బై. మళ్ళీ మళ్ళీ ఇంకో బ్లాగ్తో ఒక్కసారి రౌండ్ వేసుకోండి, ఎంత బాగుందో. హే వా. జిందగీ నా మిలేగి దుబారా అడ్డ, ఒకటే లైఫ్, ఒకేసారి ఎంజాయ్ చేయాలి. సో ఎంజాయ్.